హలో గైస్, దిస్ ఈజ్ విజయ్ శ్యామ్. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. మనతో ఇప్పుడు హీరో రక్షిత్ అట్లూరి గారు ఉన్నారనమాట. నీకు ఎంబటే స్ట్రైక్ కాకపోవచ్చు, కానీ నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలేసి గొలుసు, గుర్తొచ్చింది కదా, పలాస రక్షిత్ గారు అనమాట. సో పలాస హిట్ తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో మన ముందుకు రాబోతున్నారు. అసలు ఆ ముచ్చట్లేందో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. పలాస ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీలో మీ కెరీర్లో కూడా అని చెప్పొచ్చు, ఒక మంచి కంటెంట్తో వచ్చారు. దాని తర్వాత మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం, రక్షిత్ ఎక్కడ ఎక్కడ అసలు ఎలాంటి సబ్జెక్ట్ చూజ్ చేసుకుంటున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. పలాసాని చాలా వైడ్గా అందరు ప్రేక్షకులు ఆదరించారు, థియేటర్లో కానీ ఓటీటీలో కానీ. అలాగే పాట కూడా చాలా చాలా అద్భుతంగా తీసుకెళ్లారు ముందుకి. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ దీంట్లో చూసుకుంటే 500-600 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అసలు యూట్యూబ్ ని షేక్ చేసింది తెలుగు ప్రపంచంలో. ఎక్కడ ఉన్నా అక్కడ ఆ పాటకు స్టెప్ అయినలో లేరు అసలు. రీల్స్ లా టిక్ టాక్స్ లా అప్పట్లా హల్చల్ చేసింది సాంగ్. 2020 లాక్డౌన్లో సినిమా సెకండ్ వీక్లో ఉండగా లాక్డౌన్ పడింది. దాని తర్వాత ఇమీడియట్గా నేను నరకాసురు అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. అది 5-6 మంత్స్లో షూట్ అయిపోయి రిలీజ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్, మళ్ళీ సెకండ్ లాక్డౌన్ పట్టాం. దాని తర్వాత చాలా పెద్ద ఆర్టిస్ట్ క్యాస్ట్ ఉన్నారు దాంట్లో, నాజర్ గారు, శ్రీమాన్ గారు, శత్రు గారు, చరణ్ రాజ్ గారు, వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరి డేట్స్ మళ్ళీ తీసుకుని అదంతా ప్లాన్ చేసి మళ్ళీ షెడ్యూల్కి వెళ్ళటం. మళ్ళీ డైరెక్టర్ గారికి చిన్న యాక్సిడెంట్ అయింది అది, ప్లస్ దాంతో 2 ఇయర్స్ పాటు ఆ ప్రాజెక్ట్కి లాక్ అయి ఉండాల్సింది. బికాస్ ఆఫ్ లుక్ అదంతా వేరు ఆ సినిమాలో, లాంగ్ హెయిర్ అది, ఇంకో ప్రాజెక్ట్ చేయలేకపోయాను. సో ఇమీడియట్గా పలాస తర్వాత ఒక మంచి సినిమాతో రావాల్సింది డిలే అయింది. దాని తర్వాత శశివాదనే అని ఒక సినిమా చేశాను, ఆపరేషన్ రావణ్ అనే ఒక సినిమా చేశాను. సో అవి బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఏప్రిల్ నుంచి ఉంటాయి. మాకు లండన్ బాబులు తెలుసు, సినిమా వాళ్ళ వరకు బాగుంది, మంచి అప్లాజ్ వచ్చింది, కొత్త వాళ్ళు వచ్చారని తెలుసు. బట్ పలాస నుంచి పలాస మోహన్ రావు అంటే అసలు ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోయారనమాట. అసలు మీకు హీరో అవ్వాలన్న కోరిక ఎప్పటి నుంచి మొదలైంది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ? మాది బేసిక్గా విజయవాడ అండి. సో విజయవాడలో ఎంటర్టైన్మెంట్ ఇది అంటే బేసిక్గా సినిమాకి వెళ్ళటం ఆ రెస్టారెంట్కి వెళ్ళటం అంతవరకే ఉండేది. ఆ కృష్ణ బ్యారేజ్ ఆ కొంత ఉంటుంది. సో ఎవ్రీ వీక్ సినిమాకి వెళ్ళేవాళ్ళం చిన్నప్పటి నుంచి. బాగా సినిమాలంటే రెగ్యులర్ సినిమా లవర్స్ అని చెప్పాలి. అట్లా చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్ళటం. బేసిక్గా నాకు ఎక్కడ బాగా అనిపించిందంటే ఊసరవల్లి సినిమా. నేను ఫస్ట్ డే ఓపెనింగ్ షోకి వెళ్ళాను ఫ్యామిలీతో పాటు, రాజీవరాజ్ థియేటర్. సో అక్కడ జనాలు, ఆ అరుపులు, ఆ ఫ్యాన్నిజం. సో ఆ సినిమా అప్పుడు అనుకున్నాను మనం కూడా ఇట్లా ఎప్పుడైనా స్క్రీన్ మీద కనపడితే మనకు కూడా ఇట్లా ఫ్యాన్స్ గోలా ఇదంతా ఎంత బాగుంటుంది కదా అనుకుని అప్పుడు స్టార్ట్ అయింది. ఒక చిన్న నార్మల్ అందరూ అను 9th అనుకుంటా, మేబీ 8th 9th. అప్పుడు అనుకున్నదే అట్లా అనుకున్నాను, ఏదైనా చిన్న క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది సినిమాలో, సినిమాలో ఫ్రెండ్ పక్కన బాగుంటుంది, లేకపోతే హీరో పరిచయం అయితే బాగుంటుంది అనే చిన్న చిన్న ఆశ చిగురించి ఉంటుంది కదా. అట్లా వచ్చింది. తర్వాత ఇంజనీరింగ్ చేశాను విజయవాడ, టోటల్గా. ఏ కాలేజ్ ఇంజనీరింగ్? సిద్ధార్థ, విఆర్ సిద్ధార్థ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. స్టడీస్ కూడా అంత మెకానికల్ 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 రాక్స్ మొత్తం స్కూలింగ్ కూడా సిద్ధార్థనే. విజయవాడ విపిఎస్లో చదివాను, తర్వాత కేసిపి సిద్ధార్థ దాంట్లో చదివాను, ఇంటర్ ఏమో నారాయణలో చేశాను. ఎన్ఐడి క్యాంపస్ అని ఉండేది అక్కడ. అంటే జాగ్రత్తగా చదువుకుని జాగ్రత్తగా మాట్లాడితే బాగానే ఉంటుంది. తర్వాత హైదరాబాద్ వచ్చాను. తర్వాత మీకు తెలుసు లండన్ బాబులు, తర్వాత పలాస. అంటే ఇంట్లో ఇప్పుడు ఇంత మంచిగా చదువుకుంటే మొత్తం 60 ఇన్వెస్ట్ చేస్తుంటున్నాను చదువుకోవాలి, జాబ్ కొట్టాలి, మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వాలి, కార్ తయారు చేయాలని చెప్పుకుంటారు మీరు. మరి ఇట్లా సినిమా వైపు వెళ్తా అన్నప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ కానీ ఏం చేస్తారు పేరెంట్స్? అసలు మీకు ఎట్లుండే సపోర్ట్? అది పేరెంట్స్ సపోర్ట్ ఎంతో ఉంది కాబట్టే ఇక్కడ ఇక్కడ దాకా రాగలిగానని డెఫినెట్గా చెప్పుకోవాలి. నేను చెప్పగానే ముందు ఒప్పుకున్నారు, మా ఫాదర్ ఎంతో సపోర్ట్ చేశారు. సో ఇక్కడ దాకా వచ్చాను. అంటే ఏం చేస్తారు ఫ్యామిలీ? స్వీట్ మ్యాజిక్ అని రెస్టారెంట్స్, స్వీట్ షాప్స్ ఉన్నాయండి విజయవాడలో. ఓకే ఓకే, మంచి ఫుడే అయితే మీరు. యా నాకు స్వీట్లు చాక్లెట్లు
షుగర్ క్రేవింగ్ చాలా ఎక్కువ. సో ఈ ఇండస్ట్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని. అవును, ఎందుకంటే మళ్ళీ మనకు పెరిగిపోద్ది, లండన్ బాబులు పోయి లడ్డు బాబు అవుతుంది. లండన్ బాబులు మరి సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు? అసలు ఎట్లా కుదిరింది ఫస్ట్ స్క్రీన్ ప్రజెన్స్ ఛాన్స్ ఎట్లా వచ్చింది లండన్ బాబులో? చాలా ప్రొడక్షన్ హౌసెస్ తిరిగాను, ఇట్లా ట్రయల్ బేసిక్ మూవీ ట్రయల్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ చేశాను. దాని తర్వాత లండన్ బాబులు యాక్చువల్గా ఆండవాన్ కట్లే అని తమిళ్ విజయ్ సేతుపతి గారి సినిమా రీమేక్. అదొక డిఫరెంట్ సబ్జెక్ట్, ఫైట్లు ఉండవు, ప్రాపర్ పాటలు ఉండవు, లవ్ స్టోరీ ఉండదు, ఒక సెటైరికల్ సినిమా లాగా ఉంటుంది. సో దాంతో అంత సక్సెస్ఫుల్గా థియేటరికల్ రన్ రాలేదు. కానీ తర్వాత టీవీలో బాగా చూశారు జనాలు, జీలో, జీ తెలుగులో బాగా వచ్చింది, జీ తెలుగు జీ మూవీస్లో. దాని తర్వాత ఓటీటీ రిలీజ్ అయ్యి బాగానే రీచ్ అయింది. ఎట్లా కుదిరింది లండన్ బాబులు? లండన్ బాబులు మారుతి గారి ద్వారా జరిగిందండి, ఎంతో సపోర్ట్తోనే జరిగిందని చెప్పాలి లండన్ బాబులు. లండన్ బాబులు తర్వాత అదేమో కామెడీ అండ్ రామ్ కామ్ అట్లుంటుంది క్యారెక్టర్ మీద, ఈ పలాస వచ్చేసరికి కొంచెం సీరియస్నెస్. అసలు ఏడ నవ్వరు మీరు పలాస సినిమా మొత్తం చూసుకున్నా, ఒక ఏదో ఒక ఫ్లో తోటి ఒక ఏదో ఫోకస్డ్ ఒక ఎయిమ్ ఉన్న వ్యక్తిలాగా ఉంటుంది అనమాట. ఎదిరించాలి, అన్యాయం జరిగితే ఎదుర్కోవాలనే థాట్లు ఉంటుంది క్యారెక్టర్ మోహన్ రావు వచ్చేసి. దానికి మిమ్మల్ని ఎట్లా సూట్ చేసుకున్నారు మన కన్నకుమార్ గారు? పలాసా క్యారెక్టర్ వచ్చేసి చాలా సీరియస్ క్యారెక్టర్ అండి. మీరు అన్నట్టుగా నిజంగానే సినిమాలో ఎక్కడా నవ్వను నేను. షూటింగ్ జరుగుతుంది, 4-5 రోజుల తర్వాత అసలు ఏంటి సార్ నేను ఎక్కడా నవ్వట్లేదు, అసలు ఎక్కడా నాకు నవ్వు అనేది లేదా, సినిమాలో ఓన్లీ సీరియస్ దీంట్లోనే ఉంటానా అని కూడా అడిగాను నేను. లేదండి, క్యారెక్టర్ మన అట్లా నాకు తెలుసు, బేసిక్గా కథ విన్నప్పుడు ఇదంతా అర్థం అవుతుంది. కానీ అసలు ఎక్కడా నవ్వకుండా ఒక సినిమా అనేది మనం ఊహించం కదా. సో అట్లా ఆ ఫేజ్లో చాలా బాగా వచ్చింది సినిమా. మా ప్రయత్నాన్ని ఇంతగా ఆదరించినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఇవాళ పలాస అనగానే మోహన్ రావు అనే పేరుతో నన్ను ఇప్పుడు బయటగా ఎక్కడైనా మీరు మోహన్ రావు గారు కదా పలాసాలో చేశారు, చాలా బాగా చేశారు. అప్లాజ్ వచ్చింది ఇండస్ట్రీలో కూడా. మరి పూరి జగన్నాథ్ గారు అయితే, సురేష్ బాబు గారు, అరవింద్ గారు, చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎట్లుండే ఫీల్ అప్పుడు? చాలా బాగుందండి ఫీల్, ఎందుకంటే సుకుమార్ గారి సినిమాలు కానీ, పూరి జగన్నాథ్ గారి సినిమాలు కానీ, అల్లు అరవింద్ గారి సినిమాలు కానీ అంతా చూస్తూ పెరిగిన వాళ్ళం. సో ఒకసారి సినిమా చేసి మేము వీళ్ళు ఎంతో ఇదిగా వాళ్ళు ఓన్ చేసుకుని మాట్లాడటం, సుకుమార్ గారు అయితే ఫోన్ చేసి లైఫ్ టైం రోల్ నీకు చాలా బ్రహ్మాండంగా చేసావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అరవింద్ గారు ఎమోషన్స్ అన్ని చాలా బాగా చేస్తున్నావయ్యా, బాగా చేసావని చాలా అప్రిషియేషన్ వచ్చింది బేసిక్గా పలాసాతో. అల్లు అర్జున్ గారు పిలిచి మా టీంని నేను కలవలేదండి, లాక్డౌన్ లో ఉన్నాం అప్పుడు. ఆ లాక్డౌన్ లో ఉన్నప్పుడు చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఇక్కడే కాదు మొత్తం తమిళ డైరెక్టర్ మన పారంజిత్ గారు కూడా, ఆయన ఒక ట్వీట్ అండ్ మన కర్ణకుమార్ గారిని పిలిచి కూడా అప్రిషియేట్ చేశారు. ఒక అవార్డు కూడా వచ్చింది దళిత సాహిత్యం సంబంధించిన ఒక అసోసియేషన్ కింద పెట్టిన కంటెస్ట్లో పలాసాకి అవార్డు కూడా వచ్చింది. అప్పుడు ఎట్లుండే అంటే అక్కడ దాకా వెళ్ళిపోయింది సినిమా రూట్ లెవెల్లో. ఎక్కడ అంటే ఒక కంటెంట్ తీసుకుంటే మనకి ఇప్పుడు బ్యారియర్స్ లేకుండా వెళ్ళిపోయింది. మనం ట్రిపుల్ ఆర్ చూసినా కానీ, బాహుబలి చూసినా కానీ అట్లా వెళ్ళిపోతుంది. సో పలాసా కూడా ఆ రేంజ్ క్లిక్ వచ్చింది అప్పుడు. పారంజిత్ గారు ఏమన్నా మాట్లాడారా మీతో అప్పుడు? పారంజిత్ గారితో నేను మాట్లాడలేదండి. పలాస్ బేసిక్గా ఈ సినిమా తమిళ్ ఫ్లేవర్లో ఎక్కువ తమిళ్లో తీసిన కథలు ఇవన్నీ. తెలుగులో మనకి ఇది ఒక కొత్త కథనే చెప్పాలి ఈ కమర్షియల్ ఫార్మాట్లో. సో తెలుగు వాళ్ళకి డెఫినెట్లీ ఒక కొత్త సినిమా. సో కొత్త సినిమాను కూడా ఎంతో ఇదిగా ఆదరిస్తారు అనడానికి పలాస ఒక స్ట్రాంగ్ ఫిలింగా నిలిచింది. కర్ణకుమార్ గారు మొత్తం ఇట్లా దళిత సాహిత్యం కానీ, వాళ్ళని అన్టచబులిటీ ఉన్న సీక్వెన్సెస్ కానీ అట్లాంటి మీద బాగా ఫోకస్ చేస్తుంటారు. అసలు మీకు ఆ స్టోరీ చెప్పినాడు, విజయవాడ అంటే మంచి కాస్టిజం ఉన్న ప్లేస్ మనకు తెలుసు, ఎట్లుంటుందో. అసలు మీరు ఎట్లా సూట్ అవుతారు, మీకు క్యాస్ట్ అనేది ఎప్పుడు తెలిసింది? అంటే లైక్ ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిరా మీ రియల్ లైఫ్లో కానీ ఇండస్ట్రీలో కానీ, ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకు ఏమన్నా సింక్ అయిందా బయట? అంటే విజయవాడ అంటే క్యాస్టిజం అనే మాట నేను యాక్సెప్ట్ చేయను డెఫినెట్గా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి విజయవాడ తెలిసిన మాకు అవేర్నెస్ ఉన్నంత వరకు సినిమాలో చూసి అంటే అది ఒక ఎట్లా అంటారు, అదొక విజయవాడ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ అని చెప్పాలి డెఫినెట్గా. ఎందుకంటే నా క్యాస్ట్ ఏదో నాకు నిజంగా ఇంటర్ తర్వాతే తెలిసింది, ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత ఇట్లా క్యాస్ట్స్ ఉంటాయి ఇట్లా ఉంటుంది అనేది నేను ఇంజనీరింగ్లోనే ఫస్ట్ టైం తెలుసుకున్నాను.
మా ఏజ్ ఇప్పుడున్న జనరేషన్ అలాగైతే అంత క్యాస్ట్ మీద ఇదైతే లేదని ఖచ్చితంగా చెప్తాను నేను. అంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ఎట్లా బిహేవ్ చేయాలనేది, ఇప్పుడు ఏదైనా రిఫరెన్స్ పాయింట్ దొరికితే మీరు యాజ్ అన్ యాక్టర్ మోల్డ్ చేసుకోగలుగుతారు. మీకు ఎక్స్పీరియన్సెస్ లేవు ఇట్లాంటివి, అంటే ఎక్కడి నుంచి పట్టుకున్నారు, అంటే బుక్స్ చదివారా లేకపోతే డైరెక్టర్ నుంచి ఇంకా స్క్రిప్ట్ ఎక్కువ ఎలాబొరేట్ చేసి తెలుసుకున్నారా? యా, స్క్రిప్ట్ గురించి ఆ క్యారెక్టరైజేషన్ గురించి బేసిక్గా ఎక్కువ తెలుసుకున్నాను. ఎట్లా బిహేవ్ చేస్తారు, వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, ఇప్పుడు మోహన్ రావు రంగారావు ఉన్నారు ఆ క్యారెక్టర్స్కి జరిగిన అన్యాయం ఏంటి, పోనీ ఆ నేపథ్యంలో పెద్ద షావుకారు చిన్న షావుకారు ఏంటి అసలు అనేది పూర్తిగా తెలుసుకుని, ప్లస్ డైరెక్టర్ గారిది కూడా చాలా రిఫరెన్సెస్, ఇట్లా అయితే బాగుంటుంది ఆయన కొన్ని సినిమాలు చూడమంటాం. ధనుష్ గారి సినిమాలు చాలా చూశాను, తమిళ్లో చాలా ఉంటాయి ఈ రిఫరెన్సెస్. కర్ణన్ దాని తర్వాత వచ్చింది, పలాసా ముందు వచ్చింది. అసురన్ను పలాసా షూటింగ్ అసురన్ కన్నా ముందు జరిగింది. మేము పలాసా సినిమా ప్రివ్యూ వేసేటప్పటికి అసురన్ సినిమా రిలీజ్ అయింది. సో అది చాలా సిమిలర్ లైన్స్ లో ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు వెంకటేష్ గారు చేశారు నారప్పగా. సో సినిమా గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు రంగారావు క్యారెక్టర్ శ్రీతేజ్ గారు సేమ్ మీ బ్రదర్ లెక్కనే ఉంటారు, అంటే గడ్డము ఇవన్నీ తిరువీర్ గారు ఆయనతో చేయడం ఎలా అనిపిస్తుంది? మనవాడు ఇప్పుడు రెండు మూవీస్ కూడా తీసింది, ఇప్పుడు మసూదా హిట్ కొట్టారు, మాట్లాడుతున్నారా? సో హ్యాపీ మసూదా హిట్ కొట్టినందుకు తిరువీరు. తిరువీర్ నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది, ఎందుకంటే ఇద్దరం బ్రదర్స్గా చేసాము. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. జగదీష్ గారు అక్కడి నుంచి చూసే సుకుమార్ గారు పుష్ప తీసుకున్నారని తెలిసింది మాకు. అంటే మీతో మాట్లాడడం కానీ మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, అంటే మీ టీం అందరికి ఏదో ఒకటి చెప్పుకుంటారు ఇట్లా. జగదీష్ చాలా మంచి రోల్ మన సినిమాలో, నా బావ క్యారెక్టర్, బావ క్యారెక్టర్ చేసింటారు, చాలా మంచి రోల్ వచ్చింది. వెరీ హ్యాపీ ఫర్ జగదీష్. అలాగే పుష్ప 2లో కూడా ఏదో ఒక పార్ట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్ ఉందని విన్నాను. సో హ్యాపీ ఫర్ హిమ్. యా, పుష్ప RRR ఇట్లా వస్తున్నాయి కాబట్టి చాలా మంది ఇప్పుడు ఏమైపోతుందంటే లాంగ్వేజ్ కొత్తది పెట్టుకుంటే చాలా పాన్ ఇండియాలో కొట్టేస్తున్నారు, అంటే బైలింగ్వల్ తీసేసి పాన్ ఇండియా పోస్టర్ వేసుకుంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా. ఒక మీకు ఆల్రెడీ ఇప్పుడు మంచి గ్రేస్ ఉంది, మంచిగా దొరికింది ఒక స్పేస్, మీరెప్పుడు చేస్తున్నారు పాన్ ఇండియా? నరకాసుర పాన్ ఇండియానే అవుతుందండి. పాన్ ఇండియా అంటే ఏ సినిమా అయినా 4 భాషల్లో డబ్ చేస్తే పాన్ ఇండియా అవ్వదని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. సినిమాలో ఆ బ్యాక్ డ్రాప్ గానీ ఆ కథ గానీ అంత స్ట్రాంగ్ గా ఉంటేనే మనం పాన్ ఇండియా రేంజ్ లో అంత స్ట్రాంగ్ గా వెళ్ళగలుగుతాం అని నా ఫీలింగ్. నరకాసుర అనే సినిమా చేశాను నేను ఆల్రెడీ, అది హిందీ తమిళ తెలుగు కన్నడ మలయాళంలో. ఎందుకు ఈ పేర్లు అని నాకు విన్నప్పుడు నరకాసుర ఆపరేషన్ అన్ని ఏంది రాక్షసుల పేర్లు, మీరేమన్నా అంటే విలన్ లెక్క ట్రై చేస్తున్నా? కాదు కాదు, అది కుదిరింది అట్లా డైరెక్టర్స్ కాల్ పూర్తిగా. నరకాసుర కానీ ఆపరేషన్ రావణ్ అనేది టైటిల్ విలన్ మీద పెట్టిన టైటిల్. సో శశివదని వచ్చేసి మరి కంప్లీట్ గా లవ్ స్టోరీ, మంచి టైటిల్ లవ్ స్టోరీ, చాలా మంచి. నాకైతే సాంగ్ శశివదనే సాంగ్ విన్నప్పుడు చిన్మయ్య వాడిని అనుకుంటా, చాలా బాగుంది. అది సినిమాటోగ్రఫీ కూడా అంటే తీసిన విధానం కూడా ఒక మంచి సోల్ఫుల్ అనిపించింది. అంటే ఒక సీతారామం లాగా, లేకపోతే మన హనురావు ఇప్పుడు అంతకుముందు అందాల రాక్షస మూవీలో ఒక సాంగ్ లాగా, మీ గడ్డము ఒక మంచి పల్లెటూరులో జరిగే కథలాగా అనిపించింది. అది ఎట్లా ఉండబోతుంది? అది టోటల్గా అమలాపురం బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక కథ, చాలా బాగుంటుంది. అది కూడా 2010-2012 ఆ ఏజ్లో ఆ ఇయర్స్లో జరిగే ఒక సినిమా, బాగుండబోతుంది. అది కూడా జస్ట్ ఒక లవ్ స్టోరీ కన్నా మంచి మెసేజ్ ఏమీ కాదు, మంచి ఎమోషనల్ స్టోరీ అని చెప్పాలి. ఓకే, సో పలాసలో మీరు లాస్ట్ క్లైమాక్స్ వచ్చిన ఒక మెసేజ్ ఇస్తారనమాట, అంటే ఈ అన్టచబిలిటీ గురించి ఇవన్నీ గురించి. రియల్ లైఫ్ టైంలో మీకు అంబేద్కరిజంపై అసలు మీకున్న అవగాహన ఏంటి, మీకున్న ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు క్యాస్టిజము, అన్టచబిలిటీ ఇవన్నీ పోగొట్టాలంటే మేము సినిమాలో చూపించింది కానీ అంబేద్కర్ గారు చెప్పింది కానీ ఏంటంటే చదువే మనల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. చదువుకుంటే ఆ ఈక్వాలిటీ, చదువుతో మనం ఆ ఈక్వాలిటీని సాధించగలుగుతాం అనేది మా సినిమాలో చూపించిన ఏదైనా దాని సోలే అది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైనా అన్టచబుల్గా కానీ ఒక వేరే దీనిగా ఎనీ డిస్క్రిమినేషన్ మన ఎడ్యుకేషన్తో, మన వే ఆఫ్ అండర్స్టాండింగ్తో, మన నాలెడ్జ్తోనే దాన్ని కంపీట్ చేయగలుగుతాం, దాన్ని బీట్ చేయగలుగుతాం, సొసైటీలో ఒక ఈక్వల్ ఇదంటూ కలుగుతుంది. సో అది స్ట్రాంగ్గా నేను బిలీవ్ చేస్తాను,
అదే పలాసలో కూడా చూపించాం. అవును, అయితే రీసెంట్గా మనకు మా తెలంగాణలో ఇక్కడ ఒక డాక్టర్ ప్రీతి అనే అమ్మాయి ఎస్టీ క్యాస్ట్ సామాజిక వర్గానికి చెందిన ఆమె చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకుని. ఇలాంటి విషయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ సాడ్ థింగ్ అండి, ఆత్మహత్య చేసుకోవడం అనేది. అదే నేను చూడటమే, ఏదో న్యూస్ లాగా న్యూస్లో ర్యాగింగ్ మూలాన నాకు అంత డీప్గా తెలియదు. సో అది తెలిసినప్పుడు రెస్పాండ్ అయితే బాగుంటుంది. చాలా ముందు ఎందుకు చాలా ఏమి తెలియకుండా రెస్పాండ్ అవ్వటం మంచిది కాదు. సో సెన్సిటివ్ ఇష్యూస్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో మీ సినిమాలను చూసుకుంటే ఒక లండన్ బాబులు తప్ప కొత్త కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు, ఏంటంటే ఎట్లా కుదురుతుంది ఇదంతా? అంటే కొత్త డైరెక్టర్లతో కొత్త కథలు, డెఫినెట్లీ మంచి కథ ద్వారానే నేను చేయగలుగుతున్నాను కొత్త డైరెక్టర్లతో. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. రెండు మూడు సినిమాలు చేసిన డైరెక్టర్తో ఖచ్చితంగా చేస్తాను ఫ్యూచర్లో, కానీ అవి అట్లా కుదిరినాయి అనే చెప్పాలి. సో ఇంకా ఎలాంటి కథలతో రాబోతున్నారు, అంటే ఈ కథలు అయితే నాకు సూట్ అవుతాయి, ఇట్లాంటి అయితే ప్రేక్షకులను యాక్సెప్ట్ చేస్తారు యాజ్ అన్ యాక్టర్గా అని ఎలా అనిపిస్తుంది మీకు ఏ కథలు? అంటే నేను దేనికి ఈ కథ అయితే నన్ను యాక్సెప్ట్ చేస్తారు, ఈ కథ అయితే నేను చేయగలుగుతాను అని దేనికి కన్ఫైన్ అవ్వాలని అనుకోవట్లేదు. సో ఎట్లాంటి కథ అయినా ఎట్లాంటి పాత్ర అయినా రక్షిత్ చేయగలుగుతాడు అని డైరెక్టర్ అనుకోవాలి, ఆడియన్స్ కూడా అట్లా నన్ను రిసీవ్ చేసుకోగలగాలి అనే కోరుకుంటున్నాను. అట్లాంటి పర్ఫార్మెన్స్ చేయడానికే నేను ఎప్పుడు కష్టపడి నేను ఎప్పుడు అనుకున్నా కానీ అట్లాగే చేద్దామని నేను అనుకుంటున్నాను. సో మనం యాజ్ అన్ యాక్టర్ ఒక డైలీ మోటివేషన్ ఉంటుంది సీనియర్ యాక్టర్స్ని చూసినప్పుడు కానీ, స్టార్ హీరోలను చూసినప్పుడు కానీ, చిరంజీవి గారు, బాలయ్య గారు, లేకపోతే నాగార్జున గారు ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే దేర్ డెడికేషన్ అండి. ఇప్పుడున్న మన పెద్ద యాక్టర్స్ కానీ, ఈవెన్ రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళు కష్టపడే విధానం, అల్లు అర్జున్ గారు, రవితేజ గారు, చాలా 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 ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు వాళ్ళ. ఇప్పుడు ఈవెన్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు చూసుకుంటే మొన్న సినిమాలు రిలీజ్ అయినాయి, అసలు ఆ ఫైట్లు కానీ ఆ మంచులో చిరంజీవి గారు పాటలు కానీ అది అసలు మామూలు విషయం కాదు. చాలా చాలా చిరంజీవి అనిపించారు మనకు అప్పట్లో, మీరు 90s లో చూసినట్టు అనిపించింది. అవును, చాలా గ్యాప్ తర్వాత. అవును, బాలయ్య గారు ఫైట్స్ అయితే అసలు నెక్స్ట్ చైర్ ఫైట్, చాలా చాలా టఫ్ అది. ఎందుకంటే రోప్స్తో అదంతా హ్యాండిల్ చేయటం చాలా కష్టం. ఈ ఏజ్లో వాళ్ళు ఫ్యాన్స్ని ఎంతో ఇదిగా చేస్తున్నట్టే సినిమాలు, ఫ్యాన్స్ ఎంతో సాటిస్ఫై చేయాలి, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలని ఎంతో చాలా కృషి చేస్తున్నారు. అంటే మీ డైలీ మోటివేషన్ ఏముంటుంది? డైలీ లేవగానే నేను హీరో అని లేస్తారా, నేను యాక్టర్ అని లేస్తారా, ఏదో ఒకటి సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక పాత్రలు ఉన్నప్పుడు. మీ డైలీ మోటివేషన్ ఏంటి? ఇప్పుడు మీకు బిజినెస్లు ఉన్నాయి, మీరే ప్రొడక్షన్ పెట్టుకొని చేసుకోవచ్చు, బట్ ఇంకా మీరు సినిమా ఆఫీసు చుట్టూ తిరుగుతూ కొత్త డైరెక్టర్ దగ్గరికి వెళ్తూ కథలు వింటూ ఇదంతున్నప్పుడు ఒకటి ఉంటుంది పొద్దున లేవాలంటే, అదేంటి మీకు? డెఫినెట్గా ఏదో సాధిద్దాము, ఏదో ఇండస్ట్రీలో చేయాలనే నేను సినిమాల్లోకి వచ్చాను. ఎందుకంటే మీరు అన్నట్టుగానే బిజినెస్ అంతా పక్కన పెట్టి ఇదంతా చేయటం అనేది ఒక రకంగా ఆలోచిస్తే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని కూడా చాలామంది అంటూ ఉంటారు, నేను వింటాను. కానీ నేనేదో నిజంగా ప్రూవ్ చేసుకోవాలనే వచ్చాను. అది పలాస నన్ను కొంతవరకు నిలబెట్టింది. సో ఇప్పుడు నిజంగా ఏదో ఒకటి సాధిద్దామనే మీరు అన్నట్టుగా నేను మోటివేట్ అవుతూ ఉంటాను రోజు ఏం చేసినా కానీ. సినిమా పరంగా చూసుకుంటే ఏ క్యారెక్టర్ కొన్ని చేయాలని ఉంటుంది యాజ్ అన్ యాక్టర్గా, ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇది చేస్తే బాగుంటుంది, డ్రీమ్ ఒకటి ఉంటుంది, ఏమన్నా మీకు అట్లా? క్యారెక్టర్ కాదు కానీ నాకు సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సూపర్, మంచి టైం ట్రావెల్ సినిమా చేయాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ఆదిత్య తీసుకున్న తిప్పి తిప్పి చూసి ఉంటాను. అయితే ఏంటి ఒకవేళ టైం ట్రావెల్ జరిగింది అనుకుందాం, మీ రియల్ లైఫ్లో ఒకవేళ 20 ఇయర్స్ బ్యాక్ పోయి వెనుకకి, మీరు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే వీటిని సరిదిద్దుకుంటే బాగుండు, అంటే కామన్ థింగ్ ఎవరికైనా అనిపిస్తుంటుంది అట్లా ఏమన్నా ఉన్నాయా, ఏం చేస్తారు ఒకవేళ టైం మిషన్ దొరికింది ఇచ్చినా నేను మీకు ఇప్పుడు వెళ్ళిపోయిరా, ఏం చేస్తారు? అంటే పాస్ట్ని మారిస్తే ఫ్యూచర్ మారిపోతుంది, సో అంత రిస్క్ నేను చేయాలనుకోవట్లేదు. ఓకే, అయితే ఇప్పుడు మనం సైఫై మూవీ తీసుకుంటే రీసెంట్గా ఒకే ఒక జీవితం వచ్చింది శర్వానంద్ గారి అమ్మల కాంబినేషన్లో, టైం మిషన్ చూసారా మూవీ? ఎట్లా అనిపించింది? బాగుందండి, మంచి కాన్సెప్ట్తో మంచి ఎమోషన్స్ని పెట్టి తీసిన సినిమా ఒకే ఒక్క జీవితం, నాకు బాగా నచ్చింది. నేను బేసిక్గా జానర్ ఎక్కువ లైక్ చేస్తాను కాబట్టి నాకు డెఫినెట్లీ చాలా బాగుంది. ఒకవేళ మీరు తెస్తే కొత్త కాన్సెప్ట్ మాకేం చూపిస్తారు? ఇట్లా ఇప్పుడు అన్నీ చూసినాం మేము, డార్క్ వెబ్ సిరీస్ చూసినాము, ఇన్సెప్షన్, టైం ట్రావెలింగ్ చాలా చూసినాము. మీరు కొత్తగా మాకు ఇప్పుడు తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఎందుకంటే మేము అంత మైండ్ పెట్టి అంత కాన్సెప్ట్ ఒద్దిగా చూడలేము సినిమాని, సింపుల్ పాయింట్లో మీరు ఎట్లా పట్టుకొస్తారు టైం ట్రావెలింగ్ మిషన్ గురించి?
అంటే డెఫినెట్లీ టైం ట్రావెల్ సినిమా అంటే ఒకటి వెనక్కి వెళ్ళటం, ప్రజెంట్కి రావటం, ముందుకు వెళ్ళటమే ఉంటుంది. దాన్ని ఎట్లా స్క్రీన్ ప్లే, ఎట్లా క్యారెక్టరైజేషన్స్, ఎక్కడ లాక్ అనేది అది మనం చేసుకుని చేసుకోవాలి. సో అదే చూస్తున్నారా మరి ఆ కథల చుట్టూ? యా ఇప్పుడు వింటున్నాను కొన్ని 24 చూసారు కదా అప్పుడు విక్రమ్ కుమార్ కి కలవడం జరిగింది ఏమన్నా అట్లా? విక్రమ్ కుమార్ గారిని ఒకసారి కలిశాను, నేను బేసిక్ గా అదే చెప్పాను, నాకు ట్వంటీ ఫోర్ చాలా బాగుంది సార్ అని చెప్పాను. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు శశివాదనే, ఆపరేషన్ రావణ, నరకాసుర ఎప్పుడు రాబోతున్నాయి? మేము ఎప్పుడు వచ్చి మళ్ళీ మా పలాస రక్షిత్ కుమార్ని థియేటర్లో చూడాలి? నరకాసుర ఏప్రిల్లో ఉంటుందండి, ప్రమోషన్స్ స్టార్ట్ అవుతున్నాయి, టీజర్ కూడా వస్తుంది ఇంకో 10-15 డేస్లో. దాని తర్వాత 1-1.5 మంత్ గ్యాప్లో ఆపరేషన్ రావణ వస్తుంది, దాని తర్వాత ఇమీడియట్గా శశివాదనే వస్తుంది. గుడ్ లక్ ఫర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైం. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట ముచ్చట విత్ రక్షిత్ గారు. మనకు మరికొద్ది రోజుల్లో పలాస కంటే మంచి బ్లాక్ బస్టర్ కథలతో ముందుకు రాబోతున్నారంట. సో వెయిట్ చేద్దాం. దిస్ ఈస్ సామ్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. 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 సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.